నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి. గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు. ఘనమైన చరిత్ర పద్మశాలీయులదే. వైసీపీ హయాంలో అనేక పదవులు ఇచ్చి గౌరవించాం. పద్మశాలి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 75వ వార్డు పరిధిలోని దుర్గావాణిపాలెం గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. 75వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ గొందేసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో గత 4 దశాబ్దాలుగా ఉన్న ప్రధానమైన హౌస్ కమిటీ సమస్య, ఏపీఐఐసి భూముల సమస్య, ఆర్ కార్డుల, ఇలా ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాము. కాబట్టి ఈ రోజు ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామని అమర్నాథ్ అన్నారు. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి వార్డును సంపూర్ణంగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అదనపు పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గండియాడ గురుమూర్తి, గొందేశి ప్రభాకర్ రెడ్డి, ములకలపల్లి వెంకటేష్, గంగులూరి రోజారాణి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఘన విజయాన్ని సాధిస్తుందనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది. అలాగే ఏదైతే ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా నెరవేర్చేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి మాలాంటి వారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా మాటిస్తా ఉన్నారు. గాజువాక నియోజకవర్గ స్థాయి పద్మశాలి చేనేతల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ ఆవరణంలో వైసీపీ చేనేత విభాగం నేత చిక్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ఎంతో చరిత్ర కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోనే ప్రాధాన్యత లభించింది అన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా కేటాయించామని తెలిపారు. గాజువాకలో పద్మశాలి భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావలసిన సహకారం అందిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీలకు తగిన సీట్లు కేటాయిస్తామని చెప్పారు. గత తెలుగుదేశం హయాంలో చేనేత రంగాన్ని, పద్మశాలి సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేశారని, సీఎం జగన్ నాయకత్వంలో వారికి న్యాయం జరిగిందని అన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం వైసీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి నాయకులు డాక్టర్ పరికి పాండ అశోక్, చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ పరిశీలకుడు తిప్పల దేవన్ రెడ్డి, ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్, మొల్లి చిన్న, చేనేత విభాగం నేతలు రాపర్తి సుబ్బారావు, కొలిపాక అప్పారావు, శేషెట్టి అప్పారావు, వానపల్లి ఈశ్వరరావు, తెడ్లపు వెంకటేశ్వర్లు, పులివెల అమృతవల్లి, పెంటపల్లి వెంకట్, బొమ్మన పద్మ, తెడ్లపు సతీష్, సిద్ధనాతి సన్యాసిరావు, పప్పు అప్పారావు, కాస రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర చేనేత శాఖ కూడా మంత్రిగా ఉండేటువంటి అవకాశం నాకు దొరికింది. అనేక సందర్భాల్లో మన జిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికులు, అలాగే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మన చేనేత విభాగానికి సంబంధించినటువంటి పెద్దల్ని, వారందరినీ కూడా ఎప్పటికప్పుడు మా కలిసి మాట్లాడేటువంటి అవకాశం, మీకున్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా నాకు రావడం, కొన్ని సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో కర్నూలు కానీ లేదా మంగళగిరి కానీ లేదా వివిధ ప్రాంతాలు కడన ఇతర ఇతర ప్రాంతాల్లో, ధర్మవరం ఇటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేసినప్పుడు చాలామంది వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వారి సమస్యల్ని చెప్పుకునేటువంటి అవకాశం వారికి దొరికింది. ఆ చెప్పినటువంటి సమస్యలు విని నా స్థాయికి తగ్గట్టుగా నా స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం కూడా నాకు దొరికింది. అయితే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో చేనేత వర్గానికి చేసినటువంటి మేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు బహుశా గతంలో ఎవరో చేసుండరు. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నేతన్న నేస్తం పథకం కింద
900 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు చెప్పిన పెట్టుబడి సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించినటువంటి ఈ సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. ఇవి కేవలం ప్రతి ఒక్క చేనేత వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే వారికి ఉన్నటువంటి వృద్ధి రీత్యా చేస్తున్నటువంటి పనులకి మనం ఆర్థికంగా వారికి సహాయం చేస్తే వారి కుటుంబాలను నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరు తెలుసు పూర్వం ఏ రకంగా చేనేత కార్మికులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇతరితర ప్రాంతాల్లో వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. ఈరోజు ఇందాక పెద్దలు మాట్లాడినట్టు మనం మానాన్ని కాపాడుకునేటువంటి బట్టలు తయారు చేసినటువంటి పద్మశాలి చేనేత కార్మికులు ఈరోజు ఈ దయనీయమైనటువంటి స్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అటువంటి వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రకంగా సహాయం చేసి వారికి కాస్త కూస్త చేతిరించేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు విభాగానికి వర్గానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇద్దరికి ఎల్ఎస్సి పదవులు ఇచ్చారు. మొన్నటి వరకు యాప్కో చైర్మన్గా అదృష్టవత్తు సోదరులు గెని చిరంజీవి గారికి వారికి యాప్కో చైర్మన్గా వారికి అవకాశం ఇచ్చి వారికి ఆ చైర్మన్ పదవి దాని ముందు మోహన్ రావు గారు కానీ తర్వాత చిరంజీవి గారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు మంగళగిరి కానీ ఎమిగ్నూర్ కానీ అదే గతంలో ఒక పార్లమెంటు సీట్ ఇచ్చి వారిని గెలిపించి ఈరోజు పార్లమెంట్కి పంపించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా క్యాతరపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ ఐఎన్టీయూసీ ఆఫీస్ వద్ద మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించి రిటైర్డ్ కార్మికులకు సన్మానం చేసిన చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి, అనంతరం క్యాతనపల్లి మున్సిపాలిటీ 12వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బొద్దుల రామ్, ప్రేమ్ సాగర్ మరియు ఏఐటీయూసీ నాయకులు బత్తుల రాజ్కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వివేక్ వెంకటస్వామి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపీసీసీ కార్యదర్శి పిండంటి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, అధికార ప్రతినిధి ఓడనాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్స్ పాసన రాజు, పొలం సత్యం, బింగి శివకిరణ్, ఎర్రబెల్లి రాజేష్, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, తేజవాత్ రాంబాబు, నీలం శ్రీనివాస్ గౌడ్, సంగ బుచ్చయ్య, ఆకుల రాజయ్య, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్మిక నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. పోస్టులైనా కానీ నిధుల అలాట్మెంట్ అయినా కానీ మీ అందరికీ న్యాయం ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా విశ్వాసం ఇప్పిస్తూ మనకి అందరికీ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఎందుకు ఛాలెంజ్ అంటే గెలవడం ఓడడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు కేవలం మెజారిటీ ఎంత పెద్దగా మెజారిటీ తెచ్చుకుంటే నాకు మీరు నా చేతులు గట్టిగా చేసి నేను కూడా పోయి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడి మన ప్రాంతానికి ఎక్కువ నిధులు రావాలి, మనకి ఇక్కడ పట్టాలు అవసరం ఉన్నది, జియో నంబర్ 76 ని అమెండ్మెంట్ చేయాలి. నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, త్వరలోనే ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఈ జియో నంబర్ 76 విత్డ్రా చేసుకొని కేవలం సింగరేణి భూములకు అందరికీ కాదు సింగరేణి భూములు ఆ 76 జియోని పద్దెనిమిది నుంచి తీసేసి ఇక్కడ ఏదైతే పట్టాలు ఇంకా ఎన్ని 218 పట్టాల ఇంకొక 1800 పట్టాలు ఉంటాయి అవి కూడా త్వరలోనే 2-3 నెలలు కోడ్ ఎత్తేసిన తర్వాత చేపించే బాధ్యత నాది. నేను చెప్తాను మన గ్యారంటీ కార్డు 5 గ్యారంటీలు మనం అమలు చేస్తాము. ప్రత్యేకంగా మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, 200 యూనిట్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్, 500 రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్, 10 లక్షలు ఇందిరామ స్కీమ్ అనౌన్స్ అయింది. మనందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లులు కూడా శాంక్షన్ అయింది. మీ అందరికీ కూడా ఫస్ట్ ఇయర్ లో 3500 ఇల్లులు కూడా. వనస్థలిపురం ఆటోనగర్ లో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజి రవీంద్రాచారి, ఈ కార్యక్రమానికి సామిడి శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి రమావత్, సకురు నాయక్, ఏఐవైఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి లక్ష్మణ్ చారి, ఎస్ వంశీవర్ధన్ రెడ్డి, శ్రీదేవి, సురేందర్, సుజాత, సరిత,
బి శంకర్, జానీ, వెంకట్, టోబన్, వై శ్రీకాంత్, ముత్తయ్య, రాములు, మమత, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో సామిడి శేఖర్ రెడ్డి మరియు అందోజు రవీంద్రచారి మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కష్టజీవులు, పనిచేసేటువంటి శ్రామికులందరూ కూడా ఒక పండగ ఉత్సాహంతో, అన్ని పండగల్లాగా ఒక ప్రత్యేకమైన పండగ కార్మిక సోదరులు అందరూ జరుపుకుంటా ఉన్నారు. ఆ సందర్భంగా 50 మంది కార్మిక సోదరులకు బేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండగా, ఈరోజు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్బినా నియోజకవర్గంలో ఈ యొక్క పారిశ్రామిక వాడ, ఆటోనగర్ పారిశ్రామిక వాడకలో వాడలో మరి పెద్ద నుంచి ఉదయం నుండి అనేక ఎర్ర జెండా, ఏఐటూస్ జెండాలు ఆవిష్కరణ చేసుకొని ఇక్కడ ఉష్క అన్లోడింగ్ సంబంధించినటువంటి 300 మంది కార్మికులు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించినారు. ఆ బహిరంగ సభకు చీఫ్ గెస్ట్గా నేను రావడం జరిగింది. నాతో పాటుగా ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి సిపిఐ కన్వీనరు సామిడ్ శేఖర్ రెడ్డి గారు, ఏఐటీసీ సభ్యులు మరియు నాగరాజు, చెక్కు నాయకు, ఇతర మిత్రులందరూ, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నిజంగా ఈరోజు ఈ దేశంలో మరి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలలో మరి అనేక ప్రభుత్వాలు మారినాయి, ప్రధానులు మారారు, ముఖ్యమంత్రులు మారారు, కానీ కార్మిక జీవితాలు మాత్రం మారలేదు. కార్మికులు నాటి నుండి నేటి వరకు వాళ్ళ హక్కుల కోసం మరి అలా సమాన పనికి సమాన వేతనం, వారి యొక్క బోనస్ల కోసం, మరి పనికి తగ్గ జీతాల కోసం, వారికి ఉన్నటువంటి చట్టాలను, ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను అమలు చేయమని డిమాండ్ చేస్తూ పోరాడుతూ ఉన్నారు. అయినా ఈ వచ్చినటువంటి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిజంగా వాళ్లకు ఇంప్లిమెంట్ చేయకపోగా, అమలు చేయకపోగా ఉన్నది ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా 75 సంవత్సరాలు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను, మరి 44 కార్మిక చట్టాలు ప్రధానమైన చట్టాలు, వాటిని 4 కోట్లుగా విభజించి పార్లమెంటులో మరి ఒక చట్టాలను తీసుకొచ్చినటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి వల్ల 75 తర్వాత చూస్తూ ఉన్నాం. ఇలాంటి దుర్మార్గమైన కార్మిక వ్యతిరేక ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మరి రేపు జరిగే ఈ 13 దేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడియమని కార్మిక లోకాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు కార్మికులకు పని భద్రత లేదు, మరి వాళ్ళకు కావాల్సినటువంటి సమాన వేతనం, సమాన పని, సమాన వేతనం లేదు. ఇవాళ ఈ వాళ్ళు తెచ్చినటువంటి చట్టాల ద్వారా మరొకసారి శ్రమను దోచుకునేటువంటి పరిస్థితులలో బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. 8 గంటల బదులు 10 గంటలు పనిచేస్తూ ఉన్నారు. సమ్మె చేసే హక్కును కూడా కాలు రాస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రశ్నించే హక్కును కాలు రాస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వాలు అవసరం లేదని వాళ్ళ కార్మిక వర్గం దేశమంతా కూడా భావిస్తూ ఉంది. 138వ మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం కూడా పండుగ వాతావరణంలో మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఐతన్ మండల ఏఐటీసీ సమితి ఆధ్వర్యంలో ఆటోనగర్లో ఉన్నటువంటి ఇసుక లోడింగ్ అన్లోడింగ్ కార్మికుల కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు మన నాగరాజు సురేందర్ అలాగే జయంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఏఐటీసీ జెండాను ఆవిష్కరించి ఈ మహాసభలో పాల్గొన్నటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పోరాట యోధులు, కామ్రేడ్ ఆంధ్రప్రదేశ్ వారితో పాటుగా ఈ కార్యక్రమానికి ఏఐటీసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఐతంగ మండల ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శక్తి నాయక్, ఏవైపు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ పోనస్ లక్ష్మణకారి, అలాగే ఏఐటీసీ మండల అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, అలాగే చందీ వెంకట్ ఉపాధ్యక్షులు, భవన నిర్మాణ కార్మికులు జానీ కృష్ణ, ఆటోనగర్ ఆటో ట్రాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బీచ్పల్లి శంకర్ అంకన్న, అలాగే మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు సుజాత, అలాగే సరిత మండల సహాయ. ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.